హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే సాటర్డే అండి, మార్నింగ్ 9 అవుతుంది. ఇంకా నేను టిఫిన్ ఏం చేయలేదు, సో ఇంకా హాలిడేస్ కదా, రన్ అవుతుంది. సో టిఫిన్, లంచ్ అన్నీ లేట్ అయిపోతున్నాయి. ఇప్పుడైతే నేను ఉప్మాకి కాంబినేషన్గా చట్నీ చేస్తున్నాను. చట్నీ అంటే కర్రీ లాగా అన్నమాట. సో ఉప్మాని ఇంట్రెస్ట్, ఉప్మా ఎవరైనా ఇంట్రెస్ట్గా తినలేకపోతే సో ఇది పెట్టి చూడండి. సో ఇదేంటంటే ఎలోయిష్ బఠానీ ఉంటుంది కదండి, సో అదనమాట. నేను నైట్ ఆల్రెడీ నానబెట్టేసుకొని వదిలేసి మళ్ళీ కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టాను అన్నమాట. జస్ట్ 2 విజిల్స్ పెట్టండి, ఇలాగా అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే దీనికి కావాల్సింది బొంబాయి పౌడర్ కూడాను, అంటే శనగపిండి కూడా కావాలి. సో ఇవన్నీ ఎలా చేస్తాను మీరు చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఈ కుక్కర్లోనే పెట్టేసుకున్నాను, అంటే కుక్కర్లో ఏమి వండండి, ఈ కుక్కర్లో నేను బఠానీ చేసుకున్నాను కదా, సో అందుకోసం ఇందులో వండేస్తున్నాను ఈ కర్రీ. ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి ఆయిల్. తాలింపు గింజలు వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు కొంచెం వేస్తున్నానండి. సో ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా. సో ఇప్పుడైతే ఇది వేగిపోయింది కదా, మనం ఇది ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బఠానీ కూడా వేసేసుకుంటాము. దీంట్లోనే మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. కొంచెం నేను వేస్తున్నాను, అంటే కొంచెం థిక్గా ఉండాలి కదా, మళ్ళీ వాటరీగా ఉండకూడదు. సో ఉప్మాలో వేస్తాం కాబట్టి సాల్ట్ ఏమైనా చాలకపోతే ఇక్కడ చూసుకోండి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్, అప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి ఇది శనగపిండి. సో ఇది వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బాయిల్ అయిపోతుంది కదా వాటర్, ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకుని ఉంచుకున్నాం కదా బొంబాయి పౌడర్ని, అంటే శనగపిండిని. ఇలా వేసేసుకుందాం. చాలా థిక్గా అయిపోయింది. చూసారా ఇంత థిక్గా ఉంది కదా. సో ఇలాగే వేసుకోండి, ఉంచుకోండి, ఎందుకంటే మన ఉప్మా మీద వేసుకొని కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఒక 5 మినిట్స్ అలా ఉడికిపోయిన తర్వాత దించేసుకోవడమే. సో ఇక్కడ చూసారా ఆల్రెడీ ఉడికిపోయింది కదా. సో మనది కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇంక ఇది సైడ్ పెట్టేసుకుందాము. దాని తర్వాత ఉప్మా పెట్టేసుకుందామండి. ఇక్కడ ఆల్రెడీ నేను రవ్వని వేయించి పెట్టేసుకున్నాను. సో దీంట్లో ఆయిల్ వేసుకొని పోపులు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఉల్లిపాయ అన్నమాట.
సో ఆనియన్స్ వేయిపోయి కదా ఈ వాటర్ పోతేస్తుంది. సో ఇందు క్రిస్టల్ సాల్ట్ వేసేసుకుందాం. సో ఈ వాటర్ బాయిల్ అవ్వాలి ఇప్పుడు. సో వాటర్ బాయిల్ అయిపోయింది, ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ రవ్వను వేసేసుకుందాము. అయిపోయిందండి. ఇప్పుడైతే పైన కొంచెం నెయ్యి వేసేసుకుందాము. నెయ్యి ఫ్లేవర్ ఎలా వస్తే చాలా బాగుంటుంది ఉప్మాలోని. సో బ్రౌన్గా ఉంది చూసారా, ఎందుకంటే రవ్వని మనం వేయించుకున్నాం అనుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది, పొడి పొడిగా ఇలాగే తినేయచ్చు చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఇది ఇది కాంబినేషన్లో నేను మీకు చూపించేస్తాను. సో ఉప్మా సైడ్ డిష్ రెండు రెడీ అయిపోయిందండి, చూసారా ఎలా పొగలు వచ్చేస్తున్నాయో, వేడి వేడిగా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు ఎలా ఉందనేసి. సరే మీరు ట్రై చేసి చూడండి, ఇది ఏంటంటే బాగుంది. ఇందులోనే కొంచెం పొటాటో మనం యాడ్ చేసుకున్నామంటే పూరీ కర్రీ కూడా అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంది, ఎందుకంటే సేమ్ పూరీ కర్రీ కూడా ఇలాగే. సో అందులో ఏంటంటే మనకి పొటాటోస్ యాడ్ చేస్తారనమాట. సో నేను ఎప్పుడైనా అది కూడా చేసి చూపిస్తాను. సో ఇదైతే ఉప్మా, అదైతే సైడ్ డిష్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ 1 వీక్ అంతా కూడా, 1 వీక్ 10 డేస్ తెలియదు కానీ ఈ కరోనా ఎఫెక్ట్ ఉన్నంత వరకు కూడా మ్యాక్సిమం అవుట్డోర్ అయితే నేను ఏమీ తీయలేనండి. సో అన్నీ కూడా ఇంట్లోని కుకింగ్వే నేను చూపించగలను. సో మీకు ఏ వెరైటీ కుకింగ్ కావాలనేది మీరు నాకు కామెంట్స్ షేర్ చేశారంటే సో నేను అవి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో ఇది కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే నేను థ్యాంక్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకన్ ఉంటుంది కదా, క్లిక్ చేశారంటే నన్ను వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.